నమస్కారం. ఈరోజు ఒక పేద ముస్లిం అబ్బాయికి సహాయం చేయడానికి ప్రగతి సేవా సంస్థ ముందుకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ పెద్ద మసీదు వీధిలోని మన మసీదు వీధి అంటారు దీన్ని, ఇక్కడ షేక్ నూరుల్లా అనే ఒక చిన్న అబ్బాయి అంటే 17 ఏళ్ళ అబ్బాయికి ఊపిరితిత్తులో వ్యాధి సోకి చాలా సీరియస్గా ఉంది. ఆ విషయాన్ని మాకు ఇక్కడ ఈ వార్డు వాలంటీర్ అయినటువంటి మా లతీఫ్ నిసా వాళ్ళ ఫ్రెండు ఇద్దరు నా దృష్టికి తేవటం జరిగింది. నాకు మొన్న ఫోన్ చేయటం జరిగింది, సార్ ఇట్లా మన ప్రగతి సేవా సంస్థ తరఫున ఏమన్నా చేస్తే బాగుంటుందని చెప్పటం ఆ అమ్మాయి అడగతానని నాకు చాలా సంతోషం వేసింది. మేము గత లాక్డౌన్ ముందు నుంచి కూడా ఈ ఒక వాలంటీర్ని వాళ్ళే అంటే వాళ్ళ సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా. అదే కోవలో ఈరోజు మా సిస్టర్ అయినటువంటి ఈ అమ్మాయి కూడా ఈరోజు మాకు గొప్ప అవకాశాన్ని కల్పించిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న మన కుమ్మరీధిలోని జ్యువెలరీ షాప్ అధినేత ఎస్ఎల్ఎన్ బాబు గారు నాకు మరీ మెసేజ్ పెట్టి నేను కూడా ఆ బాబుకి ఏదైనా చేద్దామని నన్ను అడగటం జరిగింది. ఖచ్చితంగా చేద్దాం బాబు అంటే మా ఎస్ఎల్ఎన్ బాబు కూడా ఒక 5000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మా బాబుకు కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మేము కూడా మా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము కూడా ఒక 5000 రూపాయలు వేసి 10000 రూపాయలు ఈరోజు నూరు జిల్లాకి అబ్బాయికి ఇవ్వాలని అనుకున్నాం. ఇది ఒక చిన్న సహాయం, ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు అబ్బాయికి అండదండలుగా ఈ ప్రగతి సేవా సంస్థ ఉంటుంది. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా ప్రత్యేక అభినందన నమస్కారాలు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అంటే మనం ఫస్ట్ నుంచి చెప్పేది ప్రగతి సేవా సంస్థ ఒకటే, 1 రూపాయి ఎవరికైనా సహాయం చేస్తే 10 రూపాయలు మనకు అది పాటికి అదే ఎత్తుక్కుంటూ వస్తుందన్న మేము ప్రగతి సేవా సంస్థ అందరం నమ్మాం, అందరం బాగున్నాం. ప్రతి ఒక్క పట్టణ వాసులు కూడా ఇలాంటి పేదవాళ్ళకి ఏదన్నా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకు బిడ్డలు ఉన్నారు, అందరికీ మన బిడ్డలకు బాగలేకపోతే మనం ఎలా స్పందిస్తామో అదే కోవలో తీసుకొని ఏదో ఒక మీకు తగిన ఇటువంటి సహాయం ఖచ్చితంగా ఈ బాలుడికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మా ప్రగతి సేవా సంస్థ దీనికి ముందుకొచ్చి మా ఒక ముఖ్యంగా దీంట్లో ఒక మేము ఒక 10 మందిమి ఉన్నాం. ఈ 10 మందిమి మొన్న అనుకున్నట్టే ఏ సమస్య వచ్చినా కూడా మేము తలారంత వేసుకొని ఇస్తామనని మాకు ఈరోజు కూడా మా సభ్యులు కూడా ఒక 5 మంది ముందుకు వచ్చిన దానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ మరోమారి ఇలాంటి వాలంటీర్లు ఉన్నంత వరకు గూడూరు పట్టణానికి ఏమి ఇబ్బంది లేదని వాలంటీర్లకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ సెలవు.